హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుష్మ గడ్డే టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము చాలా బాగున్నామండి. సో ఈ రోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది, చూసుంటారు కదా. సో ఏంటంటే, జోలోచిప్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము. అది చాలా వీడియోస్ లో చూసాము, అది ఎలా ఉంటుందో ఏంటో. చాలా దారుణంగా, చాలా మంది చాలా దారుణంగా రియాక్ట్ అయ్యారు. చూద్దాం ఎలా ఉంటుందో. మేము ఎట్లా రియాక్ట్ అవుతామో, అసలు మేము ఉండగలమా, ఇద్దరులో ఎవరు ఫస్ట్ ఏమన్నా తినేస్తారా తాగేస్తారా ఏమో చూద్దాము, ఎవరి ముందు ఛాలెంజ్ ఆపేస్తారో చూద్దాము. సో మేమైతే అమెజాన్ లో ఆర్డర్ పెట్టామండి 2 చిప్స్. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చాయి. సో వచ్చిన వెంటనే మనకి ఆగదు కదండి, వెంటనే ఛాలెంజ్ చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఒకప్పుడు ఓపెన్ చేద్దాం. ఎదిగో చూసారు కదండి చిప్స్ ఎలా ఉన్నాయో. ఎదిగో అండి, 1 బ్లాక్ డెడ్లీ చిప్ ఇన్సైడ్. వార్నింగ్ అని కూడా ఇచ్చారండి, మీరు చూడొచ్చు. నాట్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ద ఎక్స్ట్రీమ్ హీట్ అంట. సో మేము ఎంతవరకు ఎంజాయ్ చేస్తామో ఆ ఎక్స్ట్రీమ్ హీట్ ని చూద్దాం. నిజంగానే అంత హీట్ ఉంటుందా, లేకపోతే అసలు వీళ్ళంతా ట్లాక్ చేస్తారా ఏంది, నాకు కొంచెం ఎప్పటి నుంచి తెలుసుకోరానండే. మరి అంత హాట్ గా అంత కారంగా ఉంటుందా? యాక్చువల్ గా మేమైతే మంచిగా కారం తింటాం. దిస్ హెల్త్ షుడ్ బి ఈజీ. యాక్చువల్ గా మేమైతే కారం మంచిగా తింటాం కదా దివ్య. సో మంచిగా తింటాం ఇది. నేనైతే వెంటనే తాగేస్తానో లేదంటే వెంటనే తినేస్తానో, ఏమన్నా కూల్ గా ఏమన్నా లేకపోతే ఉంటానో చూద్దాము. దివ్య నువ్వు ఉంటావా? నేను ఉంటానా? నేనే ఉంటా. సరే చూద్దామండి, దివ్య విన్ అవుతుందో నేను విన్ అవుతానో. ఏంటో చెప్పా, ఓపెన్ కొట్టుదల ఏమిచ్చాడు. సరే జోలోచిప్ ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్ అంట? ఇంకో చూడొచ్చు. ఆటో ఎక్స్పెక్ట్ అని కూడా ఇచ్చారు చూడండి. ఆహా, మౌత్ ఆన్ ఫైర్ అంట. ఫియర్ దో ప్రాపర్. ఇంకో అండి, చిప్ అయితే ఇలా ప్యాక్ చేసి ఉంది. ఈ చిప్ లో ఉన్న చిప్ తింటారు ఏమైతుందో చూడండి. కొంచెం ఎగ్జైట్ ఉండే, అలా కొంచెం భయంగా కూడా ఉంది నాకు. చూద్దాం ఏమవుతుంది. ఇందులో ఇంకోటి కూడా ఇచ్చారు కార్డ్. ఆర్ యూ ష్యూర్ దిస్ హెల్ ఈస్ ఫర్ యూ? గ్రేవ్ యువర్ నేమ్ అంట. నా పేరు, మా పేరుని రాసుకోమని చెప్పించాడు అనమాట. మా పేరు రాసుకుంటాం. యశు యశు, ఒకవేళ మేము మంచిగా ఉంటే ఒకే, ఒకవేళ మంచిగా లేకపోతే కనుక పొలటేటి ఫోన్ చేస్తాను నాకు ఫీల్ అక్కర్లేదు. ఇంకా పక్కనే ఫోన్ పెట్టుకో, షూర్గా కాల్ చేయాలన్నమాట. చూస్తుంటే భయం వస్తుంది తినాలంటే. సరే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసుకునే ముందు కొంచెం చాక్లెట్స్ పెట్టుకుందాం, ఎందుకంటే సేఫ్ సైడ్ అవును కదా. మన సేఫ్ సైడ్, మన సేఫ్ సైడ్ గా కొంచెం అందరూ ఇప్పుడు ఏం చెప్తున్నారు, కొంచెం మిల్క్ గానీ, చాక్లెట్స్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ, కూల్ డ్రింక్స్ కాదు కూల్ వాటర్, అలాంటి సేఫ్ సైడ్ పెట్టుకోవాలండి. ఛాలెంజ్ చేసేటప్పుడు చిల్డ్ మిల్క్ పక్కన పెట్టుకొని చేయాలి, ఎందుకంటే కొంచెం బాగా ఘాటుగా ఉన్నప్పుడు స్పైసీగా ఉంటుందని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు అలాంటి ఉండాలి కదా ష్యూర్ గా. మనం ఇది ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సరే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. హౌ టు ఎంటర్ లాస్ట్ చిప్ ఛాలెంజ్ ఇఫ్ యూ డేర్ విత్ ద చిప్ డోంట్ సే వి డిడ్ంట్ వార్న్ యూ. హౌ టు ఎంటర్ లాస్ట్ చిప్ ఛాలెంజ్ ఇఫ్ యూ డేర్ అబ్బా విత్ ద చిప్ డోంట్ సే వి థ్యాంక్ జోలో చిప్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఇంక్లూడ్ లాస్ట్ చిప్ ఛాలెంజ్ టు బి యాడెడ్ టు ద జోలో చిప్. అంటే లాస్ట్ చిప్ అనమాట, ఇంకెప్పుడు ట్రై చేయమని లైఫ్లో. సరే ఇది ఓపెన్ చేసేద్దాం. ఇది ఓపెన్ చేసేద్దాం. ఇల్లు ఎగ్జైటెడ్ ఉండే, చాలా భయం వేస్తుంది. అదే ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ చేయండి. ఇది 10 మినిట్స్ ఉంటుంది. ఓకే
ఇంత దూరం నుంచి ఇంత ఘాటు స్మెల్ వస్తుంది నాకు. ఇది ఓపెన్ అవ్వట్లే. సిజర్ ఏది? సిజర్ తీసుకొస్తా. చిన్న చిప్పేం కాదు, కొంచెం పెద్ద చిప్పే ఉంది. దివ్య కమ్, దివ్య త్వరగా కట్ చేసిరా. అంటుకున్నాను అనుకుంటాను, ఇక్కడ లిప్ పైన మండిపోతుంది, అప్పుడే తినకుండానే లిప్ పైన మండిపోతుంది. దివ్య కట్ చేసుకొని వచ్చింది. స్మెల్ నాకు తెలిసి బయట దాకా వెళ్తుంది అనుకుంటా. సరే స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేద్దాం, ఉండు ఒకసారి. కారం వచ్చేస్తుంది బాగా. ఓపెన్ చేయకుండా ఓపెన్ చేస్తేనే స్మెల్ గట్టిగా ఉంది. సో నిజంగా ఏమో బాబాయ్, ఎట్లా ఉండదు ఏందో. ఇది అసలు దేంతో చేసుంటారు ఈ చిప్పు? ఏదో నల్లగా ఉంది, బ్లాక్గా ఉండి దాని మీద మొత్తం కారం పొడి ఉండొచ్చు చూడు. ఇందులో అర్థం ఫ్రెండ్స్, అసలు నిజమే ఇది కొంది చిప్పు కనిపిస్తుంది మీకు. ఇది ఉన్నాయి చిప్పులు. ఏంటి ఓపెన్ చేసినాకే నాకు ఏంటి ఇక్కడ అంటుకుంది ఏమో. ఇక్కడ స్పైస్ తక్కువ ఉంది. స్పైస్ తక్కువ ఏం లేదు. చిప్పిచ్చే నీ చిప్పు నువ్వు తీసుకోవమ్మా. ఏ ఇదంతా స్పైస్ పెద్దది, రెండిట్లో నాదే పెద్దది చూడండి ఒకసారి. ఇదిగో పెద్ద చిప్ నేనే తింటున్నాను. తినకి కొంచెం ఏ ఇంకెందుకు తినేది, మొత్తం దీని మీద ఒక స్పైస్ తీసేస్తుందండి చూడండి. మెద్ది అయితే చీటింగ్ అది. తిన్నాం, అసలు స్పైసీ లేదు. చూద్దాం 5 మినిట్స్ ఎవరు ఉంటారు. అందు స్పైసీ మొత్తం తీసేసి ఓకే మొత్తం నోట్లో పెట్టేయండి. చిన్న చిన్న పీసెస్ 2 టైమ్స్. అసలు నాకు తెలియదు, చిన్న చిన్న కాదు మొత్తం నోట్లో పెట్టేయాలి. తినేసాక అప్పుడు ఎవరు ఎంతసేపు ఉంటారు, అసలు ఏమి తాగకుండా ఏం చేయకుండా చూద్దాం సరేనా. ఓకే స్టార్ట్. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. వన్ నో ఏంది, ఇంకెప్పుడు తింటదండి. రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే పెట్టు పెట్టు నాకు తెలియదు పెట్టు 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 నాకు తెలియదు. టచ్ అయిపోయింది. స్టార్ట్ అవుతుంది అనమాట, పొట్టలో మండిపోతుంది. స్టార్ట్ అవుతుంది అబ్బా. మండట్లేదు కదా. తాగేసి తాగు, నువ్వే తాగు. కొంచెం నాప్కిన్ తెచ్చుకుంటా చాలు. మంది చెవిలోంచి పొగొచ్చేస్తుందమ్మా. ఒక నాప్కిన్ దగ్గర పెట్టుకోవాల్సిందమ్మా. టేస్ట్ ఏం తెలియట్లే అసలు.
ఒక్కటే కారం వచ్చేస్తుందన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి చెవు మండు వచ్చేస్తుంది. నువ్వు వరకాలి ఫస్ట్. పొట్టమండి అసలు ఎవ్వరు ట్రై చేయొద్దు అసలు. తాగి సుష్మ ఫాస్ట్గా తాగి. స్టార్టింగ్ అంది కదా నేను విన్ అవుతానని మాట్లాడుతుంటే గంతు గంట మండిపోతుంది. అబ్బా చెయ్యికి టచ్ అయినట్టు ఉంది. ఎక్కడ టచ్ అవుతాను వద్దు అసలు సుష్మ. ఇది ఎక్కడ టచ్ అయితే కొంచెం నీకు ఇస్తాను. అసలు కంట్లోంచి వాటర్ కూడా వచ్చేసి తుడుచుకుంటే చెవులోంచి చాలా మంట. నీకు వాటర్ రావట్లేదా? నీకు స్పైస్ అని తెలియట్లేదా? నాకు బాగా కారం ఉన్న చిప్పి ఇచ్చినట్టు నువ్వు అమ్మా. నాకు ఇదంతా మండిపోతుంది కారం టచ్ అయిన చోట. ఎన్ని లాస్ట్ వర్డ్స్ అన్నారు ఏదన్నా చెప్పాల్సింది. పొట్టలు అసలు చాలా రకరకాలుగా ఉంది. అసలు సుష్మా అవి కొంచెం ఓపెన్ చేసి అయిపోతుంది. చెవులో ఇదైపోతుంది బాబు. కొన్నా సుష్మ కావాలి కావాలి అని ఇప్పుడు ఎలా ఉంది? నా మాట కూడా రావట్లేదు. తాగి దివ్యా తాగి. అసలు మనకు వద్దు బాబాయ్. ఎలాంటి వద్దు మళ్ళీ ట్రై చేస్తావు ఎప్పుడైనా? ముక్కు నాకు కళ్ళలోంచి కానీ ముక్కులో ముక్కు టచ్ అయిన చోట కూడా మండిపోతుంది బాగా. ముక్కు దగ్గర కొంచెం తాగి సుష్మ. తాగిస్తా? నేను తాగినా తాగిస్తా. ఐస్ క్రీమ్ రెడీగా పెట్టుకుంటాను. నేను కరిగిపోయినట్టుంది బాగా. తాగి నాకు వద్దుకుని తాగి నాకు తి కళ్ళు అదిరిపోతున్నట్టు అనిపిస్తుంది. అసలు చాలా స్పైసీగా ఉంది. ఇది కూడా ఉన్నామంటది ఏంటి చెయ్యా? షివర్ అయిపోతుంది బాబాయ్. ఉజ్వమ్స్ వచ్చేసాయి. ఓపెన్ ఓపెన్ చేసి ముక్కులో వాటర్ అయ్యండి. నేను లైఫ్ తీసుకొస్తాను. ఇది వాటర్ తాగేద్దామని అసలు యాడ్ చేయకుండా నాకు తెలియదు. అబ్బా నాకు ఇప్పుడు ఇంకా మండుతుంది. ఏంటి స్టార్టింగ్ బాగానే ఉంది. చెయ్య పొట్టలో పొట్టలో మండిపోతుంది. ఫస్ట్ వాయిస్ కూడా రావట్లేదు. ఇంత టైం అయింది ఇష్యూ. 5 మినిట్స్ ఉన్నాము ఇద్దరం. ఇంకా అవలేదా బాబోయ్? ఫీవర్ వచ్చేసినట్టు అయిపోయింది మొత్తం. అమ్మో అసలు మీరు 2 మినిట్స్ ముందు మొదలెట్టారు. జస్ట్ ఇంకా 4 మినిట్స్ అంతే. ఇంకా 4 మినిట్స్? పొట్టలేదని అనిపిస్తుందా నాకు? అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇదంతా ఇదంతా మండిపోతుంది నాకు. అసలు ఎవ్వరు చేయకండి ఫ్రెండ్స్. అసలు అమ్మో చెయ్యండి ఫ్రెండ్స్. మీరు చేయకండి, వేరే వాళ్ళతో చేయించండి కాబట్టి. హెవెన్ అంటే ఏంటో చూడాలనుకుంటే కన్ఫామ్ గా ట్రై చేయండి. స్టార్టింగ్ అంతా ఏం అనిపించలేదు. తర్వాత జాయి జాయిగో ఎంత ఇదిగో వస్తున్నాయి కళ్ళలో. ముగ్గురు నాకు ఎక్కడ టచ్ చేస్తే నాకు జస్ట్ అంతే ఫైర్ అనమాట. లోపల నుంచి అలా ఫైర్ వస్తుంది చెవుల్లోంచి ముక్కులోంచి.
అసలు చాలా స్పైసీగా ఉంది. తాగి సుష్మ ప్లీజ్. ఫస్ట్ ఎవరు పెడతారు చూద్దాం ఐస్ క్రీమ్ నోట్లో. నేను ఉంటాను బాబోయ్, ఐస్ క్రీమ్ కూడా కరిగిపోయింది ఫ్రెండ్స్. తిని దియా, నీకోసం ఎంత ఐస్ క్రీమ్ అంటే అంత ఐస్ క్రీమ్. ఫస్ట్ ఎవరు పెడతారు వాళ్ళే అవుతుంది. తింది వ్యా సుష్మ, తిని సుష్మ తినోదా, కష్టపడి కళ్ళు తిరుగుతున్నాయి నిజంగా, చాలా కళ్ళు తిరుగుతున్న ఫ్రెండ్స్. నీకు మండుతుందా? వీడియోగ్రాఫర్ కూడా మండుతుందంట. చూసారండి చీటింగ్ జరిగింది, నేను ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను. జస్ట్ 3 మోర్ మినిట్స్ 3 మినిట్స్ వీడియో స్టార్ట్ చేసి 10 మినిట్స్ అయినట్టుంది. నాకు తెలియదు నువ్వు టైం సరిగ్గా చెప్పేశు. నీ వల్ల నోరు బండి తగ్గితే ఉండొచ్చుడు. చూసారా ఇక్కడ యష్యూను దివ్య, నేను తిన్నట్టు చెప్పకని చెప్పంటుంది. తినేసింది కదా, తినేసింది తగ్గినప్పుడు అంతే అమ్మా, నేనే విన్నమ్మని తినేసింది కదండి. నేనే విన్నాయి, నాది ఒక హ్యాపీనెస్ ఉందా. ఇంకా ఇప్పుడు ముక్కులోంచి కళ్ళలోంచి నాకు ఇప్పుడు వస్తుంది ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు వరకు పంచేయనట్టుంది. ఐస్ క్రీమ్ నాకు అయినా మండిపోయి ఇదంతా మండిపోతుంది బాబోయ్, చూలో మండిపోతుంది పొట్టలో. నాకు చౌ కాదు, ఇక్కడి నుంచి ఫైర్ వచ్చేస్తుంది, నాకు ఇక్కడి నుంచి ఫైర్ వచ్చేస్తుంది బాగా. గూస్ బంప్స్ వచ్చేసాయి. బాబాయ్ ఇప్పుడు కొంచెం బెటర్, బట్ నాకు పొట్టలు తగ్గట్లేదు. ఇక్కడ తగ్గినా సరే ఇక్కడ కొంచెం బాగానే ఉంది నోట్లో. ఇదంతా మండిపోతుంది లిప్స్ మొత్తం. నాకు గొంతుకంతా ఏదో అయిపోయింది ఫ్రెండ్స్. అసలు పని చేయట్లేదు, స్టమక్ పెయిన్ స్టార్ట్ అయినట్టుంది. మా వద్దండి బాబు, ట్రై చేయకండి. అసలు తినకుండా ఏదో అయిపోతుందా గొంతుకు బాబోయ్, ఐస్ క్రీమ్ తిన్నాక ఇంకా ఏదో అయిపోతుంది. ఐస్ క్రీమ్ ఆ ఫ్లేవర్ రెండు మిక్స్ అయిపోయి ఏదేదో అయిపోతుంది. బట్ పొట్టలో రకరకాలుగా ఉంది. అస్సలు ట్రై చేయదు ఫ్రెండ్స్. అసలు మేము ఏదో సరదాగా చేద్దాం అనుకున్నాం కానీ కాదండి, చాలా వీడియోస్ చూసాం మేము అందరూ చూసి, ఏంటి నిజంగానే ఇంత అలా దారుణంగా ఉంటుందా, అసలు లాక్ చేస్తారా ఏంటి అని చెప్పి ట్రై చేసాం. తీరిపోయిందండి బాగా. నాకిన్ కూడా పెట్టుకోలేదు పక్కన, పక్కన ఇక్కడి నుంచి గారిపోతుంది, ఇక్కడి నుంచి గారిపోతుంది. ఈ చేతి నిన్నేమో చాలా మండిపోతుంది పొట్టలో. ఇదే దిక్కు అనమాట ప్రస్తుతానికి, కొద్దిగా మండిపోతుంది బాబోయ్. పట్టి నాకు పట్టవుతలేదు, నాకు ఇక్కడ ఇక్కడ బాబోయ్. ఇది తింటుంటే కొంచెం బాగా ఉంది, ఇది మానేస్తే మళ్ళీ మండిపోతుంది నాకు. ఇదంతా పట్టులో మండిపోతుంది ఫ్రెండ్స్, అసలు గొంతులో ఏం లేదు కానీ. ఇది ఓపెన్ చేసుకుని వస్తాను. ఫైనల్ గా నేనే విన్నాయండి. ట్రై చేద్దానని చెప్తానండి నేనైతే. కొంచెం స్టార్టింగ్ బాగానే ఉంది, దివ్యాకి మండిపోతుంది పోలే, నాకు మండలేదు కదా, నేను విన్ అయిపోదాం అనుకున్నాను.
ఫైనల్ విన్ అయినా నేనే బాబో ఈ బీభత్సంగా ఉంది అసలు ఇంకో తినేసి ఆ చెయ్యి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకండి మీరుకే మండిపోతుంది అసలు లిప్ దగ్గర ఎందుకు మండి ఓపెన్ చేస్తున్నాడే లిప్ దగ్గర మండిపోయిందండి ఎందుకు మండుతుందో నాకు అర్థం కాలేదు నాకు పట్టు మండిపోతుంది కానీ అసలు హౌ యూ ఫీలింగ్ అమ్మా ఫీలింగ్స్ ఏం లేవు ఫైనల్గా నేనే విన్ అయ్యాను దివ్య నాకు ఇప్పుడు ఏం చేస్తుంది దివ్య విన్ అయినా ఇంకో జోలో చిప్పిస్తాను నాకు అసలు వద్దు నాకు ట్రీట్ ఏమద్దు కానీ జోలో చిప్పు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బట్ మాత్రం సేఫ్టీకి ఇవన్నీ పెట్టుకొని ట్రై చేయండి ఫుల్ చిప్ మాత్రం ట్రై చేయొద్దు ఫుల్ చిప్ ట్రై చేస్తే ఇంకా అయిపోతారనమాట ఒక చిప్పే కొంచెం ఇద్దరు అలా ట్రై చేయండి కానీ ఫుల్ చిప్ మాత్రం ట్రై చేయకండి ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉంది నా గొంతుకి ఏదో అయిపోయింది నాకు అర్థం కావట్లేదు సో ఎప్పటి వరకు ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ పొట్ట చాలా ఉండాలని కోరుకుంటున్నాను త్వరగా నాకు ఈ మంట ఎన్ని తగ్గిపోవాలని కోరుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఎట్లా ఉన్నదాన్ని బాగుంటేనే రేపు వీడియో వస్తుంది లేకపోతే కాదండి స్టార్టింగ్ ఎంత అందంగా ఉందో ఎంత బాగా బాగున్నట్టుందో ఎలా పడితే తయారయ్యాము అట్లా ఎలా ఉన్నాం కూడా తెలియదు టచ్ చేయించుకోవడం ప్రతి చోట మండిపోతుంది అసలు ఫేస్ కు మాత్రం ఎక్కడ టచ్ చేసుకోవద్దండి సో మా వీడియో కనుక ఫైనల్ గా నేనే విన్ అయ్యాను దివ్య ఓడిపోయింది నేనే విన్ అవుతాను అందుకని నాకన ముందు దివ్యనే తినేసింది ఫ్రెండ్స్ నాకు బాగా స్పైసీ ఉన్న ఇచ్చింది లేదండి చూడండి ఒకసారి స్పైసీ సగం పక్కకు పడేసి తినింది ఆయన పాపం మండింది అనుకుంటే బాగా నాకు మండింది కానీ ఇది పొట్ట మండిపోతుంది ఫ్రెండ్స్ నాకు పొట్ట కాదు కదండి గొంతులో మండిపోతుందండి బాబు సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ట్రై చేసేటప్పుడు మాత్రం ఈ ప్రికాషన్స్ మర్చిపోకండి అలానే జాగ్రత్తగా కూడా ఉండండి దివ్య ఇంకా ఏదో ఏదో అయిపోతుంది నాకు కొంచెం బెటరే అంటే అట్లా ఉన్నాను నాకు అసలు పొట్ల దివ్య ఎప్పుడు కక్కేసేలా ఉందన్నమాట దివ్య కక్కేస్తావా సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఏదో అయిపోతుంది ఇంకా ఇంక నుంచి నేను అసలు యాక్ట్ కూడా చేయలేదు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది చెప్పు నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి